ఆ గ్యాప్ అనేది నాకు చాలా వరకు చాలా డిఫరెంట్ అయిన లైఫ్ చూశానండి. అండ్ మళ్ళీ ఇక్కడికి వచ్చిన అంతకుముందు నేను సినిమాలు చేసేటప్పుడు అదొక ప్యాషన్ గాను సినిమా చేయాలి ఒక గోల్ గాను చేసేటోడిని. ఒక దట్ యూస్ టు బి ఓకే సినిమా చేయాలనే ఒక ప్యాషన్. కానీ 7 సంవత్సరాల తర్వాత తిరిగి వచ్చేటప్పుడు ఇప్పుడు అది ప్యాషన్ కంటే మీరు నా ఫ్యాన్స్ ప్రతి ఒక్కరు నాకు చూపించిన 7 సంవత్సరాల ప్రేమ అది నాకు ఒక బాధ్యతగా మారి ఈరోజు ఇక్కడికి వచ్చానంటే అది బాధ్యతతో వచ్చాను. ఈరోజు మళ్ళీ స్టార్ట్ చేసేదానికి మళ్ళీ సడన్ గా ఇన్ని సంవత్సరాలు నేను ఎక్కడికి వెళ్ళినా నేను నాకు ఎక్కడ కనిపించినా నాకు ధైర్యం ఇచ్చింది నా ఫ్యాన్స్ అనమాట. అండ్ అది కూడా నా ఫ్యాన్స్ ఇంత ప్రేమ చూపిస్తున్నారని నాకు ఎప్పుడు తెలిసిందంటే నాకు మౌనికతో ప్రేమలో పడిన తర్వాతే నాకు వాళ్ళ ప్రేమ కూడా కనిపించింది నాకు. అప్పటి వరకు కన్ను మూసుకుపోయింది ఒక గ్యాప్ లో. అండ్ నాకు క్షమించాలి ఆ గ్యాప్ తీసుకున్నందుకు. బట్ ఈసారి ఇంకా ఒక 1000 కాదు ఒక 100,000,000,000 వాళ్ళ అంటారు చూడండి ఆ రేంజ్ పటాకాలు పేలబోతున్నాయి. బికాస్ నా టీం అలాంటి టీం దొరికింది. ఐఎమ్ సో హ్యాపీ. ఇక్కడ ఈటీవీ నుంచి రామోజీరావు గారు కానీ బాబినాయుడు గారు కానీ ముఖ్యంగా నితిన్ గారు సాయి కృష్ణ గారు అండ్ సాయి కిరణ్ గారు అండ్ ప్రతి ఒక్కరూ ఈ షోని ఓన్ చేసుకొని దీన్ని ఎలాగైనా బాగా చేయాలని ఎవ్రీడే వాళ్ళు సొంత పర్సనల్గా తీసుకొని మాకు సపోర్ట్ ఇచ్చి ముందుకు తీసుకెళ్లారు. అలాగే పీపుల్స్ మీడియా నుంచి విశ్వ గారు వివేక్ గారు నాకు ఆల్మోస్ట్ ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ లాగా. అండ్ వాళ్ళు నాకు ఇచ్చిన సపోర్టు మాటలో చెప్పలేను ఇది కానీ. అండ్ మరొక త్వరలో ఇంకొక మంచి ఎక్సైటింగ్ న్యూస్ చెప్పబోతారు వాళ్ళే చెప్తారు. అండ్ వాళ్ళు వచ్చినప్పుడు నాకు ముఖ్యంగా సమస్తి గారు శరత్ గారు వాళ్ళు స్టార్టింగ్లో వచ్చి షో చేద్దాం అనేసి మాకు చెప్పడం ఈ కాన్సెప్ట్ చెప్పడం అండ్ నాకు ఇంత ప్రేమ చూపించిన ఫ్యాన్స్కి ఓన్లీ సినిమానే కాదు ప్రతి మీడియంలో చేయాలని చెప్పి ఆలోచించే టైంలో ఇలా ఒక షో అండి ఇది సెలబ్రిటీ గేమ్ షో మీరు చేయాలి. అండ్ కాజ్ ఏముంది ఫస్ట్ అడిగింది కాజ్ ఏంటండి అని. అండ్ ద కాజ్ వాస్ ఒక ఫ్యాన్ని అంటే ప్రతి హీరోని ఆదరించే ఫ్యాన్ అండ్ ఆ ఫ్యాన్ తీసుకొచ్చి ఆ ఫ్యాన్ కోసం ఆ సెలబ్రిటీ ఆ సూపర్ స్టార్ ఆడుతూ ఉంటారు. అండ్ వీళ్ళు ఆడి గెలిచిన డబ్బా ఫ్యాన్కి వెళ్తుంది. దట్స్ ద స్పెషాలిటీ ఆఫ్ దిస్ గేమ్. సో నాకు ఫ్యాన్స్కి దగ్గరగా వాళ్ళ హార్ట్స్కి దగ్గరగా ఉండవచ్చు అనేసి ఒక ఆనందంతో ఒక హోప్తో ఈ షో ఒప్పుకున్నాను అండ్ మొదలుపెట్టాం. ఈ ప్రాసెస్లో మేమందరం ఒక ఫ్యామిలీ లాగా అయిపోయాము. షో అయిపోతూ పైపో వస్తుందంటే కూడా ఏదో తెలియని బాధ. అండ్ బట్ ఈ ఫ్యామిలీ పెరుగుతూనే ఉంటుందండి. మా ఫ్యామిలీ ఇప్పుడే మొదలైంది. వీఆర్ గోయింగ్ టు గ్రో బిగ్ అండ్ బి ఎ బిగ్ స్ట్రాంగ్ ఫ్యామిలీ. అండ్ ఐ థ్యాంక్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఫర్ బీయింగ్ దేర్ ఫర్ సపోర్ట్ నాకు సపోర్ట్ ఉన్నందుకు. అండ్ ఈ షో కూడా చాలా అద్భుతంగా వచ్చింది అండ్ బాగా నవ్వి ఫుల్ ఎంటర్టైన్మెంట్తో. అండ్ ప్రతి మామూలుగా చాలా షోస్ వరకు డబ్బు గేమ్ షో అంటారు డబ్బు ఇచ్చి పంపించమంట లాస్ట్ లో బిస్కెట్ ఇచ్చి పంపిస్తారు. కానీ ఈ షోలో మాత్రం బిస్కెట్లు తినేదానికి ఇస్తాము. లాస్ట్ లో 50 లక్షల వరకు 50 లక్షల వాళ్ళు గెలిచిన అమౌంట్ ఎంతైనా సరే తిరిగి ఇవ్వడం జరుగుతుంది. అండ్ అలాగే స్పెషల్ గిఫ్ట్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అండ్ చాలా మంది టాలెంట్ పూల్ చాలా మంది కలిసి పనిచేశారు. నా డైరెక్టర్ గారు డిఓపి గారు అండ్ పేరున నా డిఎన్ఆర్ గారు ఎవరైనా పేర్లు మర్చిపోయి ఉంటే సారీ అమర్ ప్రతి ఒక్కరు స్టాండింగ్ బై మీ నా మిత్రులు నా ఫ్రెండ్స్